హలో వ్యూయర్స్, వెల్కమ్ టు గర్ల్ బాస్ కిచెన్ ఎట్. ఇవాల్టి మన వీడియోలో గులాబ్ జామున్ని సాఫ్ట్గా జ్యూసీగా లోపల ఉండలు లేకుండా పైన క్రాక్స్ రాకుండా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇన్స్టాంట్ గులాబ్ జామున్ మిక్స్తో ఇలా పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇన్స్టాంట్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకోవాలి. ఒక ప్యాకెట్ పౌడర్ సుమారుగా 2 కప్పుల వరకు వస్తుంది. ఇలా కప్స్తో మెజర్ చేసి తీసుకోవడం వల్ల క్వాంటిటీస్ ఈజీగా అర్థమవుతాయి. ఏ కప్తో అయితే గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నామో అదే కప్తో 1/4 కప్ పాలని తీసుకొని కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేస్తూ ఫింగర్స్ని మాత్రమే యూజ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. పాలు ఒకేసారి ఎక్కువగా యాడ్ చేయకూడదని గుర్తుంచుకోండి. అలాగే వేడి పాలు అస్సలు యూజ్ చేయకూడదు. వేళ్ళని మాత్రమే యూజ్ చేస్తూ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా పాలని యాడ్ చేస్తూ చపాతీ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. 2 కప్పుల ఇన్స్టాంట్ గులాబ్ జామున్ పౌడర్కి 1/4 కప్ పాలలో ఇంకాస్త మిగిలే ఉన్నాయి. ఇలా పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. పిండి పర్ఫెక్ట్గా కలిపామో లేదో చెక్ చేసుకోవడానికి కొంచెం పిండిని తీసుకొని హ్యాండ్స్తో రోల్ చేస్తే పిండి క్రాక్స్ లేకుండా ఇలా పర్ఫెక్ట్గా రావాలి. ఇలా క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా వచ్చేస్తే పిండి పర్ఫెక్ట్గా కలిపేసినట్టే. ఈ పిండిని మూత పెట్టేసి కాసేపు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించి ఇలా అడుగు మందంగా ఉన్న ప్యాన్లోకి 4 కప్పుల చక్కెరని యాడ్ చేసుకోవాలి. అంటే సుమారుగా 800 గ్రాముల చక్కెర. 1 కప్ పిండికి 2 కప్పుల చక్కెరని యాడ్ చేసుకొని చక్కెర ఎంత యాడ్ చేస్తే వాటర్ కూడా సేమ్ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. ఇలా 4 కప్స్ వాటర్ని యాడ్ చేసి చక్కెర పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా చక్కెర పూర్తిగా కరిగిపోయిన తర్వాత అందులో 1 చిటికెడు కుంకుమ పువ్వు, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. అలాగే హై ఫ్లేమ్లో 4 నుండి 5 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చక్కెర పాకం తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా 4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఆ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ చక్కెర పాకంని కాసేపు పక్కనుంచుకోవాలి. చక్కెర పాకం పూర్తిగా చల్లారకూడదు, గోరువెచ్చగానే ఉండాలి జామున్స్ యాడ్ చేసేటప్పటికీ. చక్కెర పాకం పూర్తిగా చల్లారకముందే జామున్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కాసేపు రెస్ట్ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని దాన్ని చేతుల మధ్యలో పెట్టి రోల్ చేసుకోవాలి. మొదట ప్రెషర్ ఎక్కువగా అప్లై చేసి ఆ తర్వాత కొంచెం కొంచెంగా ప్రెషర్ని తగ్గిస్తూ పైన క్రాక్స్ లేకుండా నీట్గా రోల్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెడుతూ జామున్స్ని రోల్ చేసుకుంటే గట్టిగా అయిపోయి షుగర్ సిరప్ని అబ్జార్బ్ చేసుకోవు. కాబట్టి ప్రెషర్ ఎక్కువగా పెట్టకుండా నీట్గా రోల్ చేసుకోవాలి. జామున్ పైన ఉన్న క్రాక్స్ అన్నీ క్లోజ్ అయ్యేంత వరకు చేతుల మధ్యలో రోల్ చేసుకోవాలి. ఇలా నీట్గా రోల్ చేసుకున్న జామున్ని బౌల్లో ఉంచేసి దానిపైన మూత కానీ క్లాత్ కానీ వేసి కవర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జామున్ పైన లేయర్ గట్టిగా అయిపోకుండా ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా కవర్ చేయాలి. ఇదే విధంగా మిగిలిన జామున్స్ని కూడా ప్రిపేర్ చేసుకొని ఓసారి జామున్ని ఇలా చెక్ చేసుకోండి. జామున్ని ఓపెన్ చేస్తే లోపల ఎయిర్ క్యావిటీస్ ఎక్కువగా ఉంటే షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటుంది. ఇలా ఎయిర్ గ్యాప్స్ ఎక్కువగా ఉంటే గులాబ్ జామున్ సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. జామున్స్ని గట్టిగా ప్రెస్ చేస్తున్నట్లయితే ఈ ఎయిర్ క్యావిటీస్ అన్నీ క్లోజ్ అయిపోయి జామున్ గట్టిగా అయిపోతుంది, షుగర్ సిరప్ లోపల వరకు వెళ్ళదు. జామున్స్ని కాసేపు పక్కనుంచి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా వేడవ్వకముందే జామున్స్ని యాడ్ చేసుకోవాలి. జామున్స్ ఆయిల్లో పూర్తిగా మునిగేటట్టు చూసుకోవాలి, లేదంటే క్రాక్స్ వచ్చేస్తాయి. జామున్స్ని ఆయిల్లో వేసిన తర్వాత వాటిని డైరెక్ట్గా కదిలించకూడదు. ఆయిల్ని కదిలిస్తూ జామున్స్ని అన్ని వైపులా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా 3 నుండి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే జామున్స్ మంచి కలర్లో ఫ్రై అవుతాయి.
ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత జామున్స్ని ఆయిల్ నుండి తీసేసి 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఈలోపు చక్కెర పాకం కూడా గోరువెచ్చగా అవుతుంది. షుగర్ సిరప్ పూర్తిగా చల్లారక ముందే జామున్స్ని షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ పూర్తిగా చల్లారినట్లయితే షుగర్ సిరప్ జామున్స్ లోపల వరకు వెళ్ళదు. జామున్స్ షుగర్ సిరప్ని పీల్చుకోకపోతే లోపల గట్టిగా ఉండిపోతాయి. జామున్స్ అన్ని షుగర్ సిరప్లో మునిగే విధంగా ఓసారి ఇలా మిక్స్ చేసి ఆ తర్వాత మూత పెట్టేసి 2 అవర్స్ పాటు పక్కనుంచుకోవాలి. 2 గంటల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా ఉండే గులాబ్ జామున్ సర్వ్ చేయడానికి రెడీ. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ గులాబ్ జామున్ని ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా క్రాక్స్ లేకుండా లోపల ఉండలు లేకుండా సాఫ్ట్గా జ్యూసీగా ఉండే జామున్స్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈసారి గులాబ్ జామున్ చేసేటప్పుడు మా టిప్స్ ఫాలో అవుతూ చేయండి. పర్ఫెక్ట్గా సాఫ్ట్గా జ్యూసీగా గులాబ్ జామున్ స్వీట్ షాప్లో కొన్నట్టుగానే వస్తుంది. ఇలాంటి మరిన్ని పర్ఫెక్ట్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ వెంటనే రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ ఛానల్లో చాలా ఉన్నాయి. ఓసారి ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ని కూడా చూసేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఈ సూపర్ రెసిపీని ఎంజాయ్ చేయండి. రెసిపీకి రిలేటెడ్గా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గర్ల్ బాస్ కిచెన్ ఎట్.